విద్యతోనే స్వేచ్ఛ సమానత్వం సాధ్యమవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్ర భారతిలో శ్రీ నారాయణ గురుధర్మ ప్రచారణ సభ ఆధ్వర్యంలో నిర్వహించిన సెంటినరీ వేడుకలు సర్వమత సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి జూపల్లి హాజరయ్యారు. కేరళకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సంఘ సంస్కృత శ్రీ నారాయణ గురు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సమాజంలోని మూఢ విశ్వాసాలను కులతత్వాన్ని నశించి కులం కారణంగా కొన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని, వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ సామాజిక స్వాతంత్రం ఉండాలని కూడా భావించిన గొప్ప వ్యక్తి నారాయణ గురు అని చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం సామాజిక మానవత్వానికి ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేశారని, కాలానికి అనుగుణంగా మతాన్ని నారాయణ గురు సంస్కరించారని కూడా ఆయన చేసిన సేవలు కొనియాడారు మంత్రి. ఇక ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, జయప్రకాష్ నారాయణ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆశించినటువంటి వారి ఆలోచన విధానాల్ని 1% జనాభా కూడా మనం వాటిని అలవర్చుకోలేదు, ఆకాంక్ష నెరవేరలేదు. మరి దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు ఏవైనా ఎవరైనా, ప్రధానంగా విద్య. అంటే విద్య ఉంటే తప్ప, విద్య అంటే ఈనాడు ఉన్న విద్య ఇలా పోటీ విద్య, కేజీలు పీజీలు అనుకుంటూ అంకెలు ఆంగ్లం ఇంగ్లీష్ మీడియాలు ఇదే గొప్ప చదువు ఉంటాం. అంటే మరి చదువు యొక్క అర్థం పరమార్థం మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేదే విద్య యొక్క అర్థం పరమార్థం. ఏ స్థాయి పోయిందంటే చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా తయారైంది. అది ఎంతటి వారైనా దాని కారణంగానే ఈనాడు ఎన్నో అఘాయిత్యాలు కావచ్చు, ఘోరాలు కావచ్చు, నేరాలు కావచ్చు, పూర్తిగా అధపాతాలకు పోయింది ఆలోచన విధానం. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి కార్యం చేసి మనం ఎంతో గొప్పగా చెప్పుకున్నా, ఏ ప్రభుత్వాలైనా ఎంతో గొప్పగా చెప్పుకున్నా, మరి 100 సంవత్సరాల క్రితం ప్రమోదించినా కూడా 100 సంవత్సరాల తర్వాత కూడా ఈనాటి కూడా ఆశించినటువంటి వారి ఆలోచన విధానాల్ని 1% జనాభా కూడా మనం వాటిని అలవర్చుకోలేదు, ఆకాంక్ష నెరవేరలేదు.